డిసెంబర్ లోనే లోక్‌సభ ఎన్నికలు హెలికాప్టర్లను కూడా బుక్ చేసుకున్న బీజేపీ ఇతర పార్టీలకు దొరకకుండా చేసే ఎత్తుగడ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఆమె అమ్మ ఆమె అంతకుముందు నందిగ్రామ్ సింగ్ చాలా అరచకాలు జరిగాయి డౌ కంపెనీకి ఇచ్చిండు డౌ కంపెనీ ఎవరు వ్యాపారంలో అంతమంది స్టాక్ కారణం 1984 లో లక్షలాది మంది చావు దారి 2 లక్షల మంది ఒక్క రోజు 65000 మంది చచ్చిపోయారు డిసెంబర్ 1984 డిసెంబర్ 2 ఆ కంపెనీకి మళ్ళీ అది డౌ కంపెనీకి ఉన్నది యూనియన్ కార్బైడ్ను అది అరాచకాలు చాలా చేసింది బెంగాల్లో మావోయిస్ట్ పార్టీలే గట్టిగా గొడవ చేసిరు ఆందోళన చేసిరు ఈమెకు సపోర్ట్ చేసిరు ఈమె ముఖ్యమంత్రిగానే వాళ్ళందరూ చంపించింది ఈమె బుద్ధిమంతురాలా ఈమె అరాచకం ఎన్ని పార్టీలు అక్కడ సిపిఎం బీజేపీకి ఒకటి అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అంటే బీజేపీల ఆఫీసులు లాగేసుకున్నది సిపిఎంల ఆఫీసులు లాగేసుకుంది ఆఫీసులు కూడా పెట్టినాయి కూడా చేసింది ఈమె అట్లే ఉన్నది నందిగ్రామ్ ఏమైంది వాళ్ళకి ఏమైనా ఇచ్చినరా సింగూర్లో ఏమైనా ఇచ్చిన టాటా నానో ఫ్యాక్టరీ ఏం లేదు డౌ కంపెనీ ఏమి లేదు ఈ అక్కడ పోతే తెలుస్తుంది ఇప్పుడు మన తెలంగాణ పూర్వం స్లోగన్ ఏముండేదంటే నందిగ్రామ్ జిందాబాద్ నందిగ్రామ్ ఏముంది మనం చూస్తున్నాం కదా నందిగ్రామ్ జిందాబాద్ నక్సల్బరి జిందాబాద్ అనేవాళ్ళు ఇంకో తేభాగా మూమెంట్ నడిచింది రైతులకు మూడో భాగం పన్ను అంతకంటే ఎక్కువ చేయొద్దని తేభాగా జిందాబాద్ తెలంగాణ జిందాబాద్ స్లోగన్ అప్పట్లో ఏం చేసింది ఏమే ఆ జైలు ఎవరైనా స్లోగన్ ఇస్తే బయట ఇస్తే వాళ్ళని జైలు పెట్టేసింది తేభాగా జిందాబాద్ తెలంగాణ జిందాబాద్ కూడా అనొద్దు ఈమె అట్లనే ఉంది ఏం తేడా లేదు ఈమె బీజేపీని అంటుంది కరెక్టే బీజేపీ తప్పే ఉండొచ్చు హెలికాప్టర్ లేకుండా చేస్తుండొచ్చు కానీ ఈమె చేసింది ఏమి ఈమె అదే చేస్తున్నది ఎందుకు అందరు వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ ఈమె ఏం భిన్నంగా ఏం లేదు అయితే అప్పుడు ఆమె పోరాటం చేసింది నందిగ్రామ్ సింగూర్ మీద వాళ్ళకి వ్యతిరేకంగా గట్టిన పోరాటం చేసింది అప్పుడైతే అది ఒప్పుకోవాలి మనం అయితే ఆమెకు మద్దతు ఉన్న వాళ్ళు ఎవరు మావోయిస్టులే కదా మరి అందరూ ఎందుకు చంపింది నీ అంటున్న వాళ్ళు ఎందుకు చంపినాను తెలుగు వాళ్ళు వాళ్ళంతా మరి అందుకని ఏంటంటే ఎవరికి నీతులు చెప్పే అధికారం లేదు వాళ్ళ నోటి నుంచి నీతులు రావద్దు ఆమె వ్యక్తిగతంగా మంచిదే వ్యక్తి నిజాయితీ పర్రాలే ఒంటరి ఉంటుంది పెళ్లి చేసుకోలేదు వ్యక్తిగత జీవితం మంచిదే కానీ రాజకీయ జీవితం కూడా నిజాయితీ ఉండాలి కదా భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు వ్యక్తిగత జీవితం గొప్పది కదా చాలా గొప్పది కానీ నిజ రాజకీయ జీవితం ఏది లేదు కదా మరి విదురుడు వ్యక్తిగత జీవితం గొప్పదే రాజకీయ జీవితం గొప్పదే రాజకీయాలు ఉన్నోండి మనము నీ వ్యక్తిగత నువ్వు తాగవు తినవు మందు కొట్టవు ఏం చేయవు కరెక్టే చాలామంది చూస్తాం అట్లా కానీ నువ్వు రాజకీయాలు ఉన్నావు కదా నీ రాజకీయ నిజాయితీ ఏది రాజకీయ నిజాయితీ లేకపోతే నువ్వు మౌనంగా ఉంటే కూడా తంతం లేదు అంతే కదా మౌనంగా ఉన్నవాడిని నువ్వు దొంగది అన్నట్టు నువ్వు నీకు నువ్వు తినకపోవచ్చు నీ కొడుకు దాగిపిస్తుండో తినిపిస్తుండొచ్చు అంతే కదా నీ ఫ్రెండ్స్కి తినిపిస్తుండొచ్చు అందుకని నమ్మద్దు ఈమె కూడా చేసేది అదే ఈమె చెప్తున్న ఏ రాజకీయ నాయకుడు ఏది మాట్లాడినా ఎవరు మాట్లాడినా కంపు వాసన వస్తుందని ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది